అల్లంపేట సర్వే నంబర్ 850లో అమెరికన్ ఎన్ఆర్ఐ పేరుతో రికార్డు మార్చొద్దు. అప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చిన గొలుగొండ మండల సర్వేను సస్పెండ్ చేయాలి. ఆర్డీఓ కోర్టులో ఉన్న కొండల కొత్తూరు కేసు విచారణ జరపాలి. కొత్త వీరి సర్వే నంబర్ 289తో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ విచారణ జరపాలి. కొండ అడ్డసారం భూములపై ఆర్డీఓ ఆదివాసీ గ్రామాల షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించాలి. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. పాత మల్లంపేట గదదల సాగు భూములకు రక్షణ కల్పించాలి. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో చాలా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. మేలో అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ సాగులో ఉన్నటువంటి భూముల్ని రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా రికార్డులు మార్చేస్తున్నారు. దానివల్ల ఆదివాసీల సాగు హక్కులకి భంగం కలుగుతుంది. ఇప్పుడు గొలుగొండ మండలం పాత మల్లంపేటలో సర్వే నంబర్ 850లో సాగు చేసినటువంటి 25 ఆదివాసీ కుటుంబాలు 35 ఎకరాల భూమిని అమెరికన్ ఎన్ఆర్ఐల పేరుతో మార్చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దానిపైన రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఆర్థిక ప్రలోభాలు ఉన్నాయి. ఇప్పటికే మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. జాయింట్ కలెక్టర్ గారితో కానీ లేదా ఆర్డీఓతో కానీ ఎంక్వైరీ చేయించకుండా సమగ్రమైన విచారణ చేయకుండా రికార్డ్స్ మ్యూటేషన్ చేయొద్దని కోరాము. అదేవిధంగా చీడికడ మండలంలో, మాడుగుల మండలంలో కూడా కేసులున్నాయి. ఆ వివరాలన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాం. ప్రభుత్వం స్పందించి ఆదివాసీ సాగు భూముల్ని కాపాడాలని కోరుతున్నాం. ఈ గ్రామాలన్నింటినీ ఏజెన్సీ ఏరియాలో తక్షణం కలపాలని డిమాండ్ చేస్తున్నాం. మల్లంపేట సర్వే నంబర్ 850లో అమెరికన్ ఎన్ఆర్ఐల పేరుతో రికార్డు మార్చొద్దు. అప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చిన గొలుగొండ మండల సర్వేను సస్పెండ్ చేయాలి. ఆర్డీఓ కోర్టులో ఉన్న కొండల కొత్తూరు కేసు విచారణ జరపాలి. కొత్త వీరి సర్వే నంబర్ 289తో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ విచారణ జరపాలి. కొండ అడ్డసారం భూములపై ఆర్డీఓ ఆదివాసీ గ్రామాల షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించాలి. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. పాత మల్లంపేట గదదల సాగు భూములకు రక్షణ కల్పించాలి.